బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఉద్రిక్త వాతావరణం, అధికార ప్రతిపక్షాల మధ్య వేడెక్కుతున్న రాజకీయం, సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య సాగుతున్న రాజకీయం, గ్రావెల్ మట్టి ఇసుక అధికార పార్టీ అక్రమంగా తోలుతున్నారట ప్రతిపక్ష వైసీపీ నాయకుల నుండి వస్తున్న మాట. గత 5 సంవత్సరాలుగా ఇసుక మట్టిని అక్రమంగా మీరే తోలారంటూ కోలికపూడి వ్యాఖ్య. అక్రమాలకు పాల్పడింది వైసీపీ వారేనంటూ బహిరంగ చర్చకు రావాలంటూ కోలికపూడి సవాల్. బహిరంగ చర్చ వేదిక స్థానిక బోసుబొమ్మ సెంటర్ అయింది. బహిరంగ చర్చకు బయలుదేరిన తిరువురు వైసీపీ నాయకులు మార్గమధ్యంలో వైసీపీ నాయకులను అడ్డగించిన పోలీసు వారు, పోలీసుల అదుపులో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు. నేను గొర్రిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు, వారు సవాల్ చేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పోస్ట్మార్టం సెంటర్ మమ్మల్ని రానివ్వకుండా పోలీసుతో నిర్బంధించి ఆఫ్ చేయడం జరిగింది. మరి మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు మా మీద చేసినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన సిద్ధ దానికి మీరు అవరోధం కల్పించడం అనేది మంచి పాత్ర కాదు. మాలో ఏ రకమైనటువంటి మట్టి దొంగతనంగా తోలడం కానీ కాల్ మనీ ఓళ్ళు కానీ మరి ఏ రకమైన అవినీతి పనులు దీనిలో లేరు. మరి అది రుజువు చేసుకోవడానికి మేము ఇవాళ బయలుదేరాము మీరు చేసిన ఛాలెంజ్కి. మరి దానికి మీ అధికార పార్టీ చునువును ఉపయోగించి మమ్మల్ని ఆఫ్ చేయడం అనేది ఇది ఎంతవరకు సభ